నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి. బాగున్నారా? ఎలా మొదలైంది మీ క్రోధినామ సంవత్సరం? ఉగాది నుంచి కొత్త సంవత్సరం ఎలా మొదలైంది? క్రోధినామతో వచ్చైతే ఆశాజనకంగా చక్కగానే ప్రారంభమైంది. రెండు చోట్ల పంచాంగ శ్రవణం చేశాను, ఎంతో కొంత మంచి సంభావన పుట్టింది. కనుక ఇలాగే ఉండాలి సంవత్సరం మొత్తం అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇక ఇవాళ నా ప్రశ్న, ఈ క్రోధినామ సంవత్సరం మొదలవుతూనే వసంత నవరాత్రులు కూడా మొదలయ్యాయి. అమ్మవారిని విశేషంగా కొలుచుకోవటం అనేది పరిపాటి, అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ నవరాత్రుల్లో మూడు రోజుల గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఒకటి ఉగాది, అది ఆల్రెడీ అయిపోయింది. మధ్యలో వచ్చేటటువంటి పంచమి తిథి వసంత పంచమిగా జరుపుకుంటారు, లక్ష్మీ పంచమిగా జరుపుకుంటారు. ఇక తొమ్మిదవ రోజు అట్టహాస శ్రీరామనవమి వేడుకలు కూడా జరుపుకుంటాం. అయితే నవమి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు పంచమి, లక్ష్మీదేవి కోసమే యావత్ ప్రపంచం అంతా కూడా పరుగులు తీస్తూ ఉంటుంది ఆవిడ వెనకే. మాకు లక్ష్మి కావాలి అని, మాకు వద్దు అనేవాళ్ళు ఎవరు ఎవరు ఉండరు. లక్ష్మి కృప కోసమే పరితపిస్తూ ఉంటాం. అయితే ఆవిడ కృపకి మనం పాత్రులు అవ్వాలి అని అంటే, ఆవిడ కరుణ మన మీద ఉండాలి అని అంటే, ఇట్లా వచ్చేటటువంటి ప్రత్యేక తిథుల్లో కొలిచేటటువంటి చేసేటటువంటి ఆరాధనలు ఖచ్చితంగా అది మంచి ఇంపాక్ట్ ని చూపిస్తుంది. అయితే ఈ లక్ష్మీ పంచమిని ఎలా వినియోగించుకోవచ్చు, ఎలా అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చు ఒక్కసారి మీ ద్వారా? తప్పకుండా. అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఏదైతే నేను జ్యోతిష రంగంలోకి వచ్చాను, ఈ జ్యోతిష రంగంలో వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే ఒక దేవతను ఆరాధించే విధానం అనేది, అది ఎవరికైతే మరింత ఫలప్రదం అవుతుంది. అంటే మనం చెప్పేది ఏంటంటే, కొన్ని గురుపాలిత రాసులు అంటాము, కొన్ని శనిపాలిత రాసులు అంటాము. అలాగే కొంతమందికి కొన్ని గ్రహాలు మేలు చేసే ఉంటాయి, కొన్ని గ్రహాలు అపకారం చేసే ఉంటాయి. సో అందరికి అన్ని గ్రహాలు మేలు చేసేటం ఉండదు, అంతేనండి? అంతే కదా. అలాగే అందరికీ కూడా ఒకటే రకమైన, ఏమంటాం, తద్దినానికి పెళ్లికి ఒకటే మంత్రం కాదు అన్నట్టుగా, మరి అందరికి ఒకటే రకమైన దోష పరిహారం కూడా చెప్పలేదు. ఇప్పుడు మనకి ఇవాళ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రత్యేకంగా ఈ లక్ష్మీ పంచమనండి, వసంత పంచమనండి, ఏదైనప్పటికీ కూడా మెయిన్ ప్రధాన దేవత అయితే లక్ష్మీదేవి. సరే, ఈ లక్ష్మీదేవి మరి ఎవరికి అధిష్టాన దేవత గ్రహాల్లోకి వచ్చేప్పటికి? శుక్రుడు. సో ఇక్కడ భౌతిక సుఖాలు కారకుడు ఎవడు? శుక్రుడు. అంటే ఇక్కడ మనిషి కనుక బాగా బాధపడుతుంటే, ఆ బాధపడే బాధ పెట్టే గ్రహం ఆయన అయినా కాకపోయినా అపవాదం అయితే శనికే వస్తుంది. అవునండి, పాపం. అలాగే ఎవరైనా సరే విపరీతమైన భోగాలు అనిపిస్తే, అబ్బా వాడికి శుక్రమాస నడుస్తుంది, బుధుడు ఇవ్వనివ్వండి, నిజంగా శని ఇవ్వనివ్వండి. అలా కానీ నిజానికైతే ప్రతి ఒక్కరికి కూడా ఆగ్రహం వేస్తున్న గ్యారంటీ లేదు. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. కానీ వాడుక భాషలో పరిపాటి ఏంటంటే, పాప వీళ్ళిద్దరికి కష్టం వస్తే శని, ఆనందం వస్తే శుక్రుడు. సో ఈ శుక్రుడు మరి భౌతిక సుఖాలు ఎందుకు అనుభవిస్తాం? లక్ష్మీ కటాక్షం ఉంటేనే ఏదైనా సంపద. ఇక్కడ సంపద అంటే ధనమే కాదు, కరెక్ట్? ఏ రకమైన ఔషధ్యం వచ్చినా అది లక్ష్మి వల్లే వస్తుంది. ఒకరికి జ్ఞానలక్ష్మి ఉంటుంది, ఒకరికి ధైర్యలక్ష్మి ఉంటుంది, ఆరోగ్యలక్ష్మి ఉంటుంది, సంతాన లక్ష్మి ఉంటుంది. సో అందుకని లక్ష్మి అనేది ఎప్పుడే కూడా మనం అలక్ష్యం చేయకూడదు. సో అందుకని ఆవిడ మీద లక్ష్యం పెట్టాలి. కనుక ఈ పంచమి అనేది మనం చక్కగా ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే ఉపయోగించుకోవాలి అంటే కనుక, తప్పకుండా చెప్పాలి అంటే కనుక, మేష రాశి వారికి మరి ధనాన్ని ఇచ్చేది ఆయన అయ్యారు. తర్వాత వచ్చేప్పటికి శుక్రుడే అయ్యారు. జీవిత భాగస్వామి వచ్చేప్పటికి కూడా ఆయన అయ్యారు. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే, వృషభ రాశికి తులారాశికి అసలు సాక్షాత్ ఆయనే రాశ్యాధిపతి అయ్యారు. కనుక వీళ్ళిద్దరికి కూడా ఎక్కువ అవసరం అనేది ఉంటుంది లక్ష్మీ ఆరాధన, లక్ష్మీ ఆరాధన. ఇంకా సింహరాశికి కూడా చాలా అవసరం, ఎందుకంటే వాళ్ళ యొక్క రాజ్యాధిపతి అంటే ఉద్యోగాల కారకుడు ఆయన ఉంటాడు. సో కానీ సింహరాశికి ఏంటంటే, కొంతవరకు ఈ శుక్రుడు వ్యతిరేక అధిపతి. అందుకని చాలా మంది సింహరాశిలో పుట్టిన వాళ్ళు ఏంటంటే, ఉద్యోగాలు ఎప్పుడు తిట్టుకుంటూనే చేస్తారు, సుఖం లేదు కష్టపడుతున్నాను అన్నట్టు. సో ఆ సుఖం లేకపోవడానికి ఏంటంటే, ఎంతో కొంత ఈ శుక్రుడు కారకుడు అవటం, వాళ్ళకి ఉద్యోగాధిపతి అయ్యి ఆయన కొంతవరకు వీళ్ళ మీద నెగిటివ్ ఎనర్జీని పాస్ చేయటం అనేది ఉంటుంది. కాబట్టి సాధారణంగా శివరాశిలో వాళ్ళు మంచి మంచి పొజిషన్లో ఉన్నా కూడా దాన్ని తిట్టుకుంటూనే చేస్తారు, ఎంజాయ్ చేయరు, ఎంజాయ్ చేయరు అంత. సో అందుకని వాళ్ళకు కూడా చాలా అవసరం అనేది ఉంటుంది.
తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే మకర రాశికి కుంభరాశికి చాలా అవసరం. అవునా? ఎందుకంటే మకర రాశికి వచ్చేప్పటికి ఏంటంటే వారికి సంతాన కారకుడు ఆయన అయ్యాడు, ఉద్యోగ కారకుడు ఆయన అయ్యాడు. తర్వాత రెండోది ఏంటంటే మకర రాశికి కుంభరాశికి కూడా ఆ లగ్నాలు అయినప్పటికీ కూడా వాళ్ళకి యోగ కారకుడు శుక్రుడే. శుక్రుడు. ఓకే. సో ఇక్కడ కుంభరాశికి వచ్చేప్పటికి రాజ్యాధిపతి ఆయనే అయ్యాడు. అంటే రాజ్యాధిపతి కాదు, భాగ్యాధిపతి. సో అదృష్టానికి కారకుడు ఆయన అయ్యాడు, మకర రాశికి రాజ్యాధిపతి. సో తర్వాత ఏంటంటే ఇల్లు ఇంటి సుఖానికి కూడా కుంభరాశికి శుక్రుడు అయ్యాడు. కనుక ఇందాక మనం చెప్పుకున్న ఏదైతే మేషరాశి ఉంది, తర్వాత వృషభం తులా కూడా ఉంది, తర్వాత సింహరాశి ఉంది, మకరం ఉంది, తర్వాత కుంభం ఉంది, వీరు కంపల్సరీ కూడా ఈ లక్ష్మీదేవిని పూజించాలి. సరే, మిగతా రాశుల వాళ్ళు కూడా పూజించడంలో తప్పేం లేదు. నీచపడతాడు కదా కన్యారాశి వాళ్ళకి, మరి వాళ్ళ పరిస్థితి. కన్యారాశి వాళ్ళకి నీచపడితేనే అదృష్టం. ఎందుకంటే వాళ్ళకి ఎలాగో మేల్చేయని గ్రహం కదా. మనకి ఎప్పుడైనా సరే మేల్చేయని గ్రహాలు నీచంలో ఉండటమే మంచిది. కానీ మనకు అదృష్టం ఇవ్వాల్సిన గ్రహాలు కానీ, శుభాలు చేకూర్చాల్సిన గ్రహాలు కానీ నీచంలో కానీ వాళ్ళు తక్కువ బలంలో కానీ ఉంటే కనుక వాళ్ళు మనకి ఇవ్వాల్సిన బలాన్ని ఇవ్వలేకపోవటం అనేది ఉంటుంది, స్ట్రెంత్ అనేది. సో అందుకని మీనరాశి వాళ్ళు కలవక్కలు, మళ్ళీ ఎంతో కొంత కన్యారాశి వాళ్ళు కలవచ్చు. కన్యారాశి వారు ఎందుకంటే కన్యారాశికి మళ్ళీ ధనాధిపతి ఆయన అయ్యాడు, మళ్ళీ వాళ్ళకి భాగ్యాధిపతి కూడా ఆయన అయ్యాడు. సో మళ్ళీ కన్యారాశికి కూడా అవసరం ఉంటుంది. సరే, పలానా రాజుకి అవసరం, పలానా రాజుకి అవసరం, అనవసరం అనేది పక్కన పెడితే కనుక అందరికీ వద్దు అనే వాళ్ళు ఎవరు ఉండడం మీరు చెప్పినట్టుగా. కనుక లక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధించాలి? సో ఈ రోజు ఇప్పుడు మనకి ఎప్పుడు వచ్చింది? శనివారం వచ్చింది. సో శనివారం అనేది ఎవరికి ఆ రోజుకి అధిపతి? శని అయ్యాడు. సో అందుకని ఒక విధంగా చెప్పాలి అంటే కనుక శని శుక్రుల కలయిక. శుక్రుడు మన మీనలో ఉన్నాడు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ అది ఒక గురుడు క్షేత్రం, శని సక్షేత్రంలో ఉన్నాడు. సో శని శుక్రుల కలయికలో మనం ఈ లక్ష్మీదేవిని ఏ రకంగా ఆరాధిస్తే మేలు జరుగుతుంది అనేది. సో ఇక్కడ వీళ్ళిద్దరి కాంబినేషన్లో మనం ఎలా చేయాలి అంటే కనుక ఏదైనా దొరికితే కనుక ఒకటి ఈ ద్రాక్ష పళ్ళు ఏవైతే ఉంటాయో ఆ ద్రాక్ష పళ్ళతో ఆరాధించాలి. లేదు అంటే కనుక ఈ శని శుక్రుల కాంబినేషన్లో ఏంటంటే ప్రత్యంగిరాదేవి అనేది ఉంటారు కదా, ప్రత్యంగిరాదేవిని కూడా లక్ష్మీ ప్రత్యంగిరాగా కూడా ఆరాధించడం అనేది ఉంటుంది. అయితే అది కొద్దిగా తెలియాల్సిన పద్ధతి. ఈ లక్ష్మీ ప్రత్యంగిర అనేది కనుక తెలిస్తే కనుక మిరియం గింజలతో అష్టోత్తరం కానీ సహస్రనామాలు కానీ చేయాలి. అంటే ఒక్కొక్క నామం అంతేగా. ఇప్పుడు మనం ఏదైతే పూలు కానీ అక్షంతలు కానీ ఎలాగైతే చేస్తూ ఉంటామో అలా మిరియం గింజలు వేయాలి. ఈ మిరియం గింజలను ఏం చేయాలి? వాటిని చిన్న వస్త్రంలో కట్టి మనకి శత్రువులు ఉన్నారు అనుకుంటే కనుక మన తల చుట్టూ మూడు తల దగ్గర వచ్చి బయట పారేయటం అనేది ఒకటి. అంటే ఎవరు తొక్కని చోట లేదు, మనకి సంపదలే కావాలి, అంటే ఇంట్లో డబ్బు నిలబట్టాలా, అలాంటి వాళ్ళు వాటిని పారేయకూడదు. వాటిని ఎరుపు వస్త్రంలో కట్టాలి. బయట పారేసేవైతే దానికి ఏం పెద్ద అభ్యంతరం లేదు, ఎలాగైనా పారేయచ్చు. కానీ ఇంట్లో దాన్ని దాచుకుని సంపదలు వృద్ధి చెందాలని కోరుకునే వాళ్ళైతే కనుక అష్టోత్తరం చేసేసి ఎరుపు వస్త్రంలో పెట్టుకుని 108 మిరియాలు, మన ఇంట్లో ఏదైనా సరే బీరువాలో కానీ మనం డబ్బు ఎక్కువగా సరిచి ఎక్కడ పెడుతూ ఉంటామో అక్కడ పెడుతూ ఉండటం వల్ల కూడా ఈ ధనలక్ష్మి వృద్ధి చెందటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఇదే శ్రీ పంచమి రోజు, ఇవేవి కూడా మనకి అలవాటు లేదు అంటే పెద్దగా పూజలు ఇలాంటివి ఏమి లేకుంటే చిన్నగా శిల్పం చాలా సులభమైన పద్ధతిలో చెప్పాలంటే ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం. ఇది ఎన్నిసార్లు పఠించగలిగితే అన్నిసార్లు పఠించినా కూడా చాలా అద్భుతమైన ఫలితాలు రావటం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఏంటంటే ఇందాక నేను చెప్పాను ప్రతి ఒక్కదానికి ఒకే రకమైన విధానం ఉండదు. ఇక్కడ మనం ఇవాళ మటుకు మనం ఏదైనా సరే సాధ్యమైతే కనుక ఇక్కడ దక్షిణంలో కూర్చుని ఉత్తరముఖంగా ఆరాధించినట్టయితే కనుక మరింత మేలు తొందరగా జరగడానికి కూడా ఆస్కారం అయితే ఎక్కువ ఉంటుంది. జనరల్గా అయితే మనము తూర్పుముఖంగా పూజ చేయటం అనేది ఉంటుంది. కానీ ఈ లక్ష్మీ పూజని ఈరోజు మనం ఉత్తరముఖంగా చేయటం. ఎందుకని ఉత్తరముఖంగా చేయాలి అంటే ఉత్తరానికి అధిపతి కుబేరుడు అనేది ఒకటి అష్టదిక్పాలకుల్లో, కానీ ఇక్కడ జాతకాల్లోకి వచ్చేప్పటికి బుధుడు అధిపతి అవుతున్నాడు. మరి శనికి కామన్ ఫ్రెండ్, శుక్రుడికి కామన్ ఫ్రెండ్ ఎవడు? బుధుడే.
సో అందుకని ఉత్తరం వైపుగా తిరిగి చేస్తే గనక పైగా కుబేరస్థానం అవుతుంది కాబట్టి మనకి ఏదైనా సరే ఇవాళ మనం లక్ష్మిని సంపద కోసం ఆరాధిస్తున్నాం కాబట్టి ఆ రకంగా చేసినట్టయితే గనక మీకు మరింత శీఘ్రమైన ఫలితాలు పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఒక సందేహం అండి, ఇప్పుడు ఆల్రెడీ ఉత్తర తూర్పు ముఖంగానే మన దేవతా గృహాలు ఉంటాయి, దేవుళ్ళ తూర్పు దిక్కునే ఉంటాయి కదా, సో ఎక్కువ అదే ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ లక్ష్మీదేవిని ఏం మార్చేయకుండా మనం ఇలా దక్షిణం వైపు కూర్చొని ఉత్తర ముఖంగా కూర్చొని ఈ సైడ్ సైడ్ కూర్చొని ఇలా చేయొచ్చు కదా, లక్ష్మీదేవిని మార్చేయక్కర్లేదు, మార్చక్కర్లేదు, మనం చూడటమే, మనం చూపే అటు వైపు ఉంటుంది ఉత్తర ముఖంగా. లేదు ఇందాక మనం చెప్పిన జపం ఏదైతే ఉంటుందో దాన్ని అక్కడ దేవుడి దగ్గర కూర్చోకుండా చిన్న వస్త్రం వేసుకునేనా మనం చేసుకోవచ్చు. అంటే ఎప్పుడు కూడా ఉత్తి నేల మీద కూర్చుని ఏ జపం చేయకూడదు. సో ఏదో ఒక వస్త్రం అయితే పరుచుకోవాలి కనుక ఆ రకంగా మాత్రం చేసుకోవచ్చు. ప్రత్యేకంగా అలా చేయాలి అంటే ఈ అర్చన ఎప్పుడు చేయమంటారు, పొద్దున చేయమంటారా? అంటే ఎప్పుడైనా సరే ఈ ఏదైతే వెంకటేశ్వర స్వామి అంటే విష్ణువు అనుకోండి, సో విష్ణు వాళ్ళకి ఏదైనా సరే మంచి సమయం అంటే కనుక ఎప్పుడు కూడా 10 నుంచి 11 చాలా మంచి టైం పొద్దున్న. ఎందుకంటే ఆ సమయంలో మనకిలో రాజసిక ప్రవృత్తి పెరగటం అనేది ఉంటుంది. అంటే వీళ్ళిద్దరూ కూడా రజోగుణ ప్రధానులు, విష్ణువు కానీ లక్ష్మీదేవి, అందుకని వీళ్ళకి అలంకారం ఎక్కువ చేస్తాం. సో అందుకని సాత్విక గ్రహాలకి అయితే కనుక బ్రహ్మీమూర్తుల్లో చేసినప్పుడు అయితే ఇంకా తొందరమైన ఫలితాలు ఉంటాయి. ఈ తామసిక దేవతలందరికీ కూడా అందుకే రాత్రిపూట ఉంటాయి, దేవీ నవరాత్రులు కానీ ఇప్పుడు వసంత నవరాత్రులు కానీ కంపల్సరీ రాత్రి కూడా ఉండటం కారణం ఏంటంటే వీళ్ళు కొంత తామసిక పరమైన దేవతలు కాబట్టి వీళ్ళని రాత్రిపూట ఆరాధిస్తే మరింత తొందర మేలు జరుగుతుంది అని చెప్పి. సో బ్రహ్మమూర్తుల్లో చేసే పూజ ఎప్పుడూ కూడా నిషేధమేం కాదు మొత్తం మీద, కానీ మనం ప్రత్యేకమైన ఒక లక్ష్యంతో చేసినప్పుడు, అంటే నిత్య పూజలు చేసేవాడు వాళ్ళ యొక్క వీధిని బట్టి వాళ్ళు చేసేస్తూ ఉంటారు, కానీ ఇలా ప్రత్యేక సందర్భాల్లో మనం ప్రత్యేకంగా చేసే ఎప్పుడు కూడా ఉదయం 10 నుంచి ఇందాక చెప్పిన 11 మధ్య అయితే మంచి టైం ఉంటుంది. పైగా ఏదైనా కూడా ఈ శనివారాలు వచ్చేప్పటికీ మనకు అక్కడ 9 నుంచి 11 దాకా కూడా రాహుకాలం అనేది ఉంటుంది. సో రాహుకాలంలో ఎప్పుడు కూడా అమ్మవారి ఆరాధన ఏదైనా అక్కడ అది లక్ష్మీదేవి లక్ష్మీదేవి అని ఎవరినైనా కూడా పూజించడం అనేది కూడా మంచిది. అద్భుతం అండి, చాలా అద్భుతమైనటువంటి తరుణోపాయాన్ని చెప్పారు. లక్ష్మీ పంచమిని ఎలా చేసుకోవచ్చు అనేది చాలా అద్భుతంగా చెప్పారు. డెఫినెట్ గా ఒకవేళ పూజ చేసుకొని లేని వాళ్ళు మంత్రంతో కూడా అమ్మవారి కృపకి మనం పాత్రలు అవ్వచ్చు అంటున్నారు కాబట్టి డెఫినెట్ గా రెండు విధానాల్లో వాళ్ళకి ఏది వీలుంటే ఆ విధంగా చేసుకుని లక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే.